ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి సంకల్పం ద్వారా ప్రతినిత్యము కూడా మీ కోరికలను ఆ సమర్థ సద్గురు సాయినాథుడికి తెలియచేసే ఒక గొప్ప అవకాశం. ఈ కార్యక్రమంలో నాతో పాటు మీరు కూడా భక్తి శ్రద్ధలతో మీ యొక్క సంకల్పాన్ని బాబాకు తెలియచేసి ఆ సమర్థ సద్గురు సాయి కృపకు మీరు పాత్రులవ్వాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓ సమర్థ సద్గురు సాయినాథ, నీపై అచంచలమైన భక్తి, నమ్మకము, విశ్వాసము, ప్రేమ పెరగాలని సంకల్పిస్తూ మా యొక్క బాధలను కూడా నీకు తెలియజేస్తున్నాం తండ్రి. ఇక్కడ మీరు మీ గోత్రాన్ని చెప్పుకోండి. ఒకవేళ గోత్రం తెలియకపోతే సాయి గోత్రమని చెప్పుకోవచ్చు. నా పేరు, ఇక్కడ మీ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకోండి. ఓ సాయినాథా, ఇక్కడ మీరు ఈరోజు తేదీ అలాగే వారాన్ని చెప్పుకోండి. నిన్ను అభ్యర్థించినది ఈ దినము ఏ కష్టము రాకుండా, ఏ నష్టము కలగకుండా మానసిక శారీరకంగా బాగుగా ఉండాలని, ఆ అనుగ్రహాన్ని నువ్వు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి కష్టము వచ్చినా ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి. ఇప్పుడు మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను బాబాకు తెలియజేసుకోండి. అని చెప్పుకున్న తర్వాత ఈరోజు నామము నేను చెప్తాను. నాతో పాటు 5 సార్లు ఈ నామాన్ని భక్తి శ్రద్ధలతో పలకండి. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. 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 మార్కండేయ ఆయుష్యాభివృద్ధిరస్తు ఆ సమర్థ సద్గురు సాయి కృపకు మీరు పాత్రులవ్వాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతిః.